ముందుగా అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. మనం 500K సబ్స్క్రైబర్స్, 500,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మన ఛానల్కి. హలో, నమస్తే, అందరు బాగున్నారా? నిన్న కొంచెం టైర్డ్ అయ్యానండి జర్నీ చేసి, అందుకే వీడియో పెట్టలేకపోయాను. అయితే చాలామంది మన మాస్తర పప్పు ఉంది కదా, మామిడికాయ పప్పు, ఏంటి మానసా ఈ మధ్యన చేసుకోవట్లేదు అని అడుగుతున్నారు. ఎందుకు చేసుకోలేదు? చేస్తున్నాము బట్ చూపించలేదు అన్నమాట. సర్లే, అందరూ చూసేసారు కదా, ఇంకెన్ని సార్లు చూపిద్దాంలే అన్నట్టు. బట్ మీరందరూ అడుగుతున్నారు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీ అందరికీ. ఇది వచ్చేసి మనకు మామిడికాయ పప్పు విత్ పొటాటో ఫ్రై అన్నమాట. ఇంక ఇంతకంటే వరల్డ్లో బెస్ట్ కాంబినేషన్ ఏమీ ఉండదు. అన్నట్టు నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా టాప్ ఆఫ్ ద వరల్డ్ ఉంటుంది. ఇకపోతే మనం లాస్ట్ టైం మల్లెపూల చెట్టు అండ్ ఇంకొక మందారం చెట్టు తెచ్చుకున్నాం కదా, నేను బై మిస్టేక్ ఒకే కలర్ పూల చెట్టు హైబిస్కస్ది రెండు తెచ్చేసుకున్నానండి. బట్ పర్వాలేదు. అండ్ ఇంకా మనకి ముద్ద మందారాలు కూడా బాగా పూసాయి. సో నాకు మెయిన్గా నేను ఫ్లవర్ చెట్లు వేసుకోండేది ఎందుకంటే దేవునికి పెట్టుకోవాలని చెప్పేసి. అసలు ఎంత ఆనందంగా ఉందో ఇలా పెడుతుంటే, అంటే మన గార్డెన్లో వచ్చే పూలు ఇలా దేవునికి పెడితే ఎంత హాయిగా అనిపిస్తుందో, అందుకోసమని మా ఆయన ఇంకా కొన్ని ఫ్లవర్స్ ప్లాంట్స్ తెచ్చి పెడదామని చెప్పారనమాట. అయితే నేను ప్రస్తుతానికి బయట నాటాను, చూడాలి. అవసరం లేదు, చెప్పు చెప్పు. వెరీ ఆయుష్ రేఖ. ఐ డోంట్ నో ఏందో ఇది అంటుంది అప్పట్లో. ఏది ఆయుష్ రేఖ? అది ఆయుష్ రేఖ. అది పై వరకు ఉంటే 100 ఇయర్స్? 100 ఒక్కొక్క ఫింగర్ కి 20 ఇయర్స్ అంట. ఓకే, గుడ్ గుర్త్. సో మనకు 60 నేను ఉండేది అంతగాక నీకు అదే ఎక్కువ ఉంటుంది. నాకెంత ఉంది? ఇదేవే నాకు పై, నాకు ఎక్కువే ఉంది వే. నీకంటే నాకు పెద్దగా ఉంది చూడు. 60 వరకే పోయింది. అసలు ఆ పై వరకు పోతుందా? 5 ఫింగర్స్ వరకు, చిటికెన్ వీల వరకు వస్తుందా? ఎవరికైనా వస్తుందా? చిన్నప్పుడు ఒకటి తెలుసు, చిన్నప్పుడు అనేవాళ్ళు ఇక్కడ ఈ లైన్స్ ఎంతమంది ఎన్ని కనిపిస్తే అంతమంది పిల్లలు ఉన్నారు. అక్కడంతా కాదయ్యా, ఇక్కడ ఇక్కడ ఎంత ఉంటే అంత. నాకు 2 ఉన్నారు చూడు, నాకు 2. రాదు, ఏదో జనాలు చెప్తారు మనకు రాదు, ఇది రాదు అసలు. నాకు ఇది ఎక్కడి నుంచి ఉంటుంది అంటారు? ఇది ధనరేఖనా? బా తిక్కు ఉంది, సౌకర్యమే బాగానే. మీరు జాతకాలను నమ్ముతారా? మెయిన్గా చేతిలో ఉండే రేఖల్ని నమ్ముతారా? నాకు అంత ఎక్కువ నమ్మకం లేదండి. నేను మంచి జరిగిందంటే ఏదైనా కానీ, మామూలుగా ఏదైనా రాశి ఫలాలు ఇలా కూడా నాకు ఏదైనా బాగుంది అనిపిస్తే నేను దాన్ని బిలీవ్ చేస్తాను. ఒకవేళ బాగాలేదు ఆ రోజు రాసి బాగాలేదు మనకు అంటే లైట్ తీసుకుంటాను అంతే. ఇంకా ఆ రోజంతా వీక్ అంతా దాని గురించే వర్రీ అవుతూ ఉండడం, అది మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉండడం ఎలా ఉండబోతుందో అనేది నేనైతే అస్సలు పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే ఏం జరిగినా ఏం జరగబోయేది ఏదైనా కానీ మనం మార్చలేము. సో అంతే, గో విత్ ద ఫ్లో టైప్ ఆఫ్ పర్సన్ నేను. సర్లేండి, మేమైతే ఇక్కడికి అల్టాకు వచ్చానమాట. కొన్ని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయిపోయాయి, మాయిశ్చరైజర్ అండ్ సన్స్క్రీన్ అవి తీసుకుందామని వచ్చాను. సన్స్క్రీన్ వచ్చేసి ఇది నాకు అఖిల రికమెండేషన్, సూపర్ గూప సన్స్క్రీన్ ఉంటుంది కదా, మినరల్ సన్స్క్రీన్ మాత్రమే తీసుకోమని ఎప్పుడు చెప్తూ ఉంటుంది. సో అందుకోసమే నేను మినరల్ సన్స్క్రీన్ తీసుకున్నాను. ఏది అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా సన్స్క్రీన్ అప్లై చేసుకోవడం అనేది మస్ట్ అండి. అండ్ నేను రెగ్యులర్గా యూస్ చేసే మాయిశ్చరైజర్ వచ్చేసి క్లినిక్ మాయిశ్చరైజర్ అనమాట. నాది బాగా డ్రై స్కిన్ కదా, సో నేను హైడ్రేషన్ ఎక్కువ ఉంటుందని ఆ మాయిశ్చరైజర్ తీసుకుంటాను. అండ్ ఈ సన్స్క్రీన్ ఏంటంటే షీడ్ సన్స్క్రీన్, అంటే వైట్ క్యాస్ట్ ఎక్కువ పడదన్నమాట స్కిన్ మీద. సో లేదు వేరేవైతే మనకు వైట్ క్యాస్ట్ కనిపిస్తూ ఉంటుంది సన్స్క్రీన్ అప్లై చేసుకుంటే. సో యా, అది ఒక చిన్న షాపింగ్ అనమాట ఈ అల్టాలో. అక్కడ నుంచి నేను వెళ్ళాను టీజే మ్యాక్స్కి ఒక డ్రెస్ కొనుక్కుందామని చెప్పేసి. ఎందుకంటే మేము వెళ్తున్నాము వెకేషన్కి, యాక్చువల్లీ ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అనమాట. నాకు అందుకే వ్లాగ్ పెట్టడం కూడా లేట్ అయిపోయింది, పెట్టలేకపోయాను. అండ్ ఇక్కడ ఈ డ్రెస్ చూసారా, మంచి సమ్మర్ డ్రెస్ అనమాట, చాలా చాలా బాగుంది. మ్యాక్సీ డ్రెస్ నాకు ఇది బాగా నచ్చి నేనైతే ఇది తీసుకున్నాను. అండ్ ఇంకొక డ్రెస్ కూడా చాలా నచ్చింది బట్ ఇది తీసుకోలేదు. ఈ ఎల్లోది నాకు చాలా నచ్చింది, కాకపోతే ప్రైస్ ఎక్కువ ఉంది, ఐ థింక్ $24-25 ఉంది. అంటే అంత పెట్టి ఇప్పుడు ఎందుకులే అన్నట్టు తీసుకోలేదు అనమాట. ఇది వచ్చేసి జస్ట్ $10 $12 ఎంతలో ఉంది, గ్రీన్ కలర్ది.
అండ్ ఇవి ఈ మధ్యన పండు సైజ్ నా సైజ్ సేమే కదా, అంటే ఎస్సే సరిపోతుంది అనమాట మా ఇద్దరికి, ఎందుకంటే పండు కూడా గ్రో అవుతుంది కదా. నేనేమో పొట్టిగా ఉంటాను, పండు కూడా నాలాగానే అయిపోతుంది, సో నన్ను మించిపోతుంది. అందుకోసమే పండుగ కూడా ఏమైనా బాగున్నాయేమో అని నా సెక్షన్లోనే చూస్తున్నాను అనమాట. నేను పండు సెక్షన్లో చూసినా కూడా నాకు దొరుకుతాయి బట్టలు కొన్ని. అండ్ ఈ మధ్యన కొంచెం బొద్దుగా అయ్యాను కదా, సో నేను పండుగ కోసం కొన్ని పండుగకు ఒక డ్రెస్ నాకు ఒక డ్రెస్ తీసుకున్నాను. అభిదే ఏముంది, జస్ట్ ఒక ప్యాంటు షర్ట్ వేస్తే సరిపోతుంది. అందుకే వాడికి ఆల్రెడీ చాలా ఉన్నాయిలేండి వాడికి వాళ్ళ నాన్నకి, అందుకే వాళ్ళిద్దరికి ఏం తీసుకోలేదు. అండ్ అక్కడి నుంచి ట్రావెల్ వచ్చేసి మాకు 10 అవర్స్ దగ్గర అవుతుంది. అందుకోసమని కొన్ని స్నాక్స్ తీసుకున్నాము. ఇక ఇంటికి వచ్చేసరికి బాగా ఆకలేస్తుంది. నాకేమనిపించిందంటే ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ కిట్ ఉందండి నా దగ్గర. ఇది వచ్చేసి NRI బ్రేక్ఫాస్ట్ బఫెట్ అని, ఆ పేజ్ నుంచి రెడీ టు కుక్ బ్రేక్ఫాస్ట్ కిట్ తెప్పించుకున్నాను. సో అందులో ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ ఐటెం ట్రై చేద్దాం అనుకున్నాను. ఈరోజు అయితే నేను పెసరట్టే ట్రై చేయబోతున్నాను, మీ అందరితో కూడా షేర్ చేస్తాను అది ఎలా వస్తుందో అనేది. అండ్ దాంతోపాటు నాకు ఇందులో ఏవే వచ్చాయో కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి. నాకు వచ్చేసి దీంట్లో 6 టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ వచ్చాయి రెడీ టు కుక్వి. ఈ ప్యాక్స్ మీద మనకు ఎలా కుక్ చేసుకోవాలని కూడా రాసి ఉంటుంది, ఎంత వాటర్ మిక్స్ చేసుకోవాలి, ఏం యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. దీంట్లో అయితే నాకు ఉప్మా, ఇడ్లీ, రవ్వ దోశ, పెసరట్టు, పొంగలి అండ్ దోశ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ వచ్చాయి. దాళ్ళతో పాటు 2 రకాల చట్నీ, కొబ్బరి చట్నీ అండ్ జింజర్ చట్నీ వచ్చాయి. అండ్ ఒక పొడి అండ్ సాంబార్, ఇన్స్టెంట్గా చేసుకునేవి అండి ఇవన్నీ కూడా. అండ్ ఎక్స్ట్రాగా నాకేమొచ్చిందో చెప్పనా, తర్వాత గింజలు వచ్చాయి అండ్ దాంతోపాటు నెయ్యి కూడా పెట్టారండి. అండ్ మసాలా చాయ్ కూడా పెట్టారు తెలుసా దాంట్లో. నేను డెఫినెట్లీ రేపు ట్రై చేస్తాను మసాలా చాయ్, నేను సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాను అది ఎలా ఉంటుందో టేస్ట్ చేయడానికి. సో ప్రస్తుతానికైతే ఇవన్నీ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను దీంట్లో ఏవే వచ్చాయి అని చెప్పేసి. మామూలుగా మనకున్న బిజీ స్కెడ్యూల్స్లో ఒక్కొక్కసారి మనం ఫర్మెంట్ చేయడం మర్చిపోవడమా, దోశ పిండికి, ఇడ్లీల పిండికి, పెసరట్టుకి ఇలాగా, లేకపోతే మనకు ఒక్కొక్కసారి టైం కూడా ఉండదండి, మర్చిపోతూ ఉంటాము లేదంటే టైం కూడా ఉండదు. అలాంటప్పుడు మనం సీరియల్ అలాంటివన్నీ చేసుకొని ఇన్స్టెంట్గా తినేసి అన్హెల్దీగా అలా పని చేసుకుంటాం, లేదంటే ఏకంగా మీల్దే మనం స్కిప్ చేస్తాము. సో అలాంటి ఆప్షన్ ఏది లేకుండా మనము ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ కిట్ తెప్పించుకున్నాము అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా ఇన్స్టెంట్గా చేసేసుకొని కుక్ చేసుకోవచ్చండి. టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదు, ఇది మనకు హోమ్మేడ్ టేస్ట్ వస్తుంది. అండ్ ఇది హోమ్మేడ్ హోమ్మేడ్ బ్రేక్ఫాస్ట్ కిట్. ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవండి, ఇది అప్టు 6 వరకు స్టోర్ చేసుకోవచ్చు. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు కిచెన్లో వర్క్ తగ్గుతుంది అండ్ దాంతో మనం కడగాల్సిన డిషెస్ కూడా తగ్గిపోతాయండి. ఎవ్రీడే చేసుకోండి కాదు, మీకు ఎప్పుడైనా ఇన్స్టెంట్గా కావాలి అండ్ మనకు ఆ రోజు లేజీగా ఉండడమా లేదా వేరే చేసుకోవాల్సిన పనులు చాలా ఎక్కువ ఉన్నాయంటే ఇలాంటి కిట్స్ చాలా చాలా యూజ్ అవుతాయి. డెఫినెట్లీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన కిట్స్ ఇవి. నేను కింద డిస్క్రిప్షన్లో NRI బ్రేక్ఫాస్ట్ బఫెట్ పేజ్ వాళ్ళ లింక్ ఇస్తానండి, మీరు చెక్అవుట్ చేసి మీకు కావాలనుకున్నప్పుడు మీరు తెప్పించుకోవచ్చు. కాకపోతే ఇది ఓన్లీ NRIస్కి మాత్రమే, యుఎస్ఏలో ఆల్ ఓవర్ యుఎస్ఏ వాళ్ళు షిప్ చేస్తారండి. మామూలుగా అయితే యుఎస్ఏలో కిట్స్తో చేసుకోవడం చాలా కష్టం నాకు తెలుసు, పర్సనల్గా నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను ఇలాంటివి. సో అలాంటి మమ్మీస్కి మనకి హెల్ప్ కూడా పెద్దగా ఉండదు, అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈ కిట్ని డిజైన్ చేశారు. ఒక్కరోజులోనే నేను అన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మీతో చూపించలేను, కానీ ఈరోజు అయితే నేను పెసరట్టు జింజర్ చట్నీ ఎలా వస్తుందో ట్రై చేద్దాం అనుకున్నాను. లైక్ వాళ్ళు చెప్పినట్టు మనకి హోమ్మేడ్ టేస్ట్ వస్తుందా, లేకపోతే ఎలా అంటే మనకి రావడం కూడా బాగుండాలి కదా, సో అదంతా బాగా వస్తుందా లేదా అని ట్రై చేద్దాం అనుకున్నాను. సో యా, చట్నీకి అయితే నేను కొంచెం బాయిల్డ్ వాటర్ యాడ్ చేశానండి, కావాల్సినంత యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం పొడి తక్కువైనట్టు అనిపించింది జింజర్ చట్నీది, అల్లం చట్నీ, పెసరట్టులోకి అల్లం చట్నీ మంచి కాంబినేషన్ కదా, సో అందుకోసమని నేను అల్లం చట్నీ కోసం నేను వాటర్ యాడ్ చేశాను. దీంట్లోకి నేను కొంచెం పోపు కూడా యాడ్ చేస్తున్నాను. నేను మర్చిపోయాను పెసరట్టు కలిపేశాను కదా ఇందాక, అవి కూడా వచ్చి నాకు హెల్ప్ చేశాడు. ఆ పెసరట్ ఏంటంటే ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టాలి, ఈలోపు మనం చట్నీ చేసేసుకొని ఏదైనా ఒక చిన్న పని ఉందంటే అది చేసేసుకొని వచ్చాము అంటే మనకు ఆ పిండి అనేది రెడీ అయిపోతుంది. సో నాకు ఇక్కడ పిండి అనేది రెడీ అయిపోయింది, నేను ఇంకా పిల్లలకి పోసిచ్చేస్తున్నాను. ఇవాళ మా డిన్నర్ అయితే ఇదే అనమాట, చాలా సింపుల్గా అయిపోయింది నాకు పెద్ద పని లేకోకుండా. ఇంటికి రాగానే బాగా టయర్డ్ అయిపోయాను అక్కడికి, అండ్ ఇంకా వాళ్ళకి ఏం చేయించాలో కూడా నాకు అసలు దిక్కు తెలియలేదు. ఇది ఈజీగా అయిపోయింది కదా అని చెప్పేసి ఇది ట్రై చేద్దామని చేసేసాను.
ఫస్ట్ దోశ మనకి ఆబ్వియస్లీ బాగా రాదు కదా. సో ఇది నేను పెన్నం సరిగా, ఐ మీన్ పెన్నానికి ఆయిల్ అప్లై చేశాను, పెన్నం హీట్ మీద పెట్టాను, సో అది సరిగా రాలేదు. సెకండ్ దోశ నుంచి ఇంకా చాలా చాలా బాగా వచ్చాయండి. సో దోశలు అయితే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయి. నాకు పెసరట్టు దోశ బాగా బాగా నచ్చింది. మీరు కావాలనుకుంటే ఇంకా వెరైటీస్ కూడా ట్రై చేయొచ్చు. నేను మిగతావి కూడా ట్రై చేసి అప్పుడప్పుడు బ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటాను ఎలా ఉంది అనేది. మీకు కావాలి అంటే మాత్రం ఎన్ఆర్ఐ బ్రేక్ఫాస్ట్ బఫెట్ పేజ్లో మీరు తెప్పించుకోవచ్చండి ఈ ఇన్స్టంట్ కిట్ని. వెరీ నార్మల్గానే ఉంటాయి, అంటే మనం నార్మల్ పెసరట్టు దోశ ఎలా వేసుకుంటే ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. అండ్ ఈజీగా పెన్నం మీద నుంచి కూడా లేస్తున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి పెసరట్టు అయితే. పిల్లలు ఇద్దరు కూడా ఇష్టంగా తిన్నారు. నాకైతే పర్సనల్గా మసాలా ఛాయ్ అండ్ పొంగల్ ఎలా ఉంటాయో టేస్ట్ చేయాలని ఉంది. మసాలా ఛాయ్ అంటే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. అది ఇవాళ చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయానండి. అండ్ ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది కదా, అందుకే ఇంకా ఏం చేయలేదు. రేపు ట్రై చేస్తాను, చేసి నేను వీలైతే స్టోరీలో ఇన్స్టా స్టోరీలో ఎలా ఉందో చెప్తాను. ఎగ్జైటెడ్గా ఉందన్నమాట మసాలా ఛాయ్ ఏంటి అని. ఎగ్జైటెడ్ కంటే వెరైటీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసారా పెసరట్లు ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో, మంచిగా గోల్డెన్ కలర్లో వస్తున్నాయి. దీన్ని మెత్తగా కావాలి అనుకుంటే దోశని తిరిగేసుకోవచ్చు, లేదు అంటే ఇలానే నార్మల్గా వన్ సైడ్ వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి. సో దీంట్లోకి అల్లం చట్నీ కాంబినేషన్, పెసరట్టు అల్లం చట్నీ ఇస్ ఏమంటారు ఎప్పటికీ ఈ ఎవరికైనా నచ్చే కాంబినేషన్ కదా. సో యా, ఇక్కడ ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. మా ఆయన ఏం చెప్తున్నాడంటే బెడ్షీట్ పక్కకు తీస్తాను మళ్ళీ అందరు చూసే వాళ్ళు తప్పుగా అనుకుంటారు అని చెప్తుంటే, సరే ఇట్స్ ఓకే లేం కాదులే, ఫస్ట్ టేస్ట్ ఎలా ఉందో చెప్పు అని అడుగుతున్నాను. టేస్ట్ అయితే తనకు కూడా బాగా నచ్చింది. సో యా, నేను డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీకు కావాలనుకుంటే తెప్పించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్లాగ్ త్వరగా పెట్టేస్తాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ చిన్న బ్రేక్ఫాస్ట్ ఐడియా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చేటైతే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ యా, అన్నిటికంటే పెద్ద విషయం మర్చిపోయాను నేను, మనం 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ అయ్యామండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరు సపోర్ట్ లేకపోతే అస్సలు ఇది పాసిబుల్ అయ్యేదే కాదు. 500K సబ్స్క్రైబర్స్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేయాలి అని అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్ బాయ్.